ఈరోజు రాజ్యసభలో మొట్టమొదటి రోజు సస్పెన్షన్ ఆఫ్ బిజినెస్ 267 నోటీస్ ఇవ్వడం జరిగింది. అలాగే రాజ్యసభలో దాదాపు 13 నోటీసులు వచ్చాయి ఈ సస్పెన్షన్ ఆఫ్ బిజినెస్ చేసి చర్చ జరపాలని. కాకపోతే చైర్మన్ గారు ఒక్క తెలుగుదేశం పార్టీ నుంచి ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉందో ఆ నోటీస్ మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇది చాలా రోజుల నుంచి అజిటేషన్ చేస్తున్నారు రాజ్యసభలో. మనం రాజ్యసభ జరుపుకోవాలంటే ఈ చర్చ తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఆయన మళ్ళీ హౌస్ అర్జన్ చేసి మెంబర్లందరినీ పిలిచి ఆల్ పార్టీ లీడర్స్ని పిలిచి ఇది ఎన్ని గంటలు తీసుకోవాలి, ఏం తీసుకోవాలనేది. 1 గంటకు బీఏసీ ఉంది, మీరు సహకరించినప్పుడు అన్ని పార్టీలు కూడా లేదు లేదు సార్, తెలుగుదేశం చాలా రోజుల నుంచి అజిటేషన్ ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చేసేటప్పుడు కొన్ని ప్రామిసులు చేశారు, కొంత యాక్టులు పెట్టారు, ఇవన్నీ కూడా అమలు చేయాలని వాళ్ళందరూ చెప్పినప్పుడు 1 o'clock బీఎస్సీలో నిర్ణయం తీసుకుంటామన్నారు. 1 o'clock బీఎస్సీ గారు, బీఎస్సీకి చౌదరి గారు నేను వెళ్ళాము, అక్కడ అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇది తీసుకోవాలన్నప్పుడు రేపు సోమవారం తప్పకుండా తీసుకుంటాం, మాకైతే ఒకరోజు కావాలని చెప్పి అడిగితే ఈ రూల్ ప్రకారం ఒకరోజు తీసుకున్నదానికి లేదు, మాక్సిమం 2.5 అవర్స్ ఉంది, కాకపోతే ఒకవేళ జరగకుండా పోతే మేము ఎక్స్టెండ్ చేసానికి కూడా రెడీ, సోమవారానికి తీసుకుంటామని చెప్పినప్పుడు, ఇప్పుడు ఈ విధంగా చూసినప్పుడు మేము ముందు నుంచి చెప్తున్నాం ఈ కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి అని. ఈరోజు అర్థమైంది మేము ఇంత జరుగుతుంటే వైసీపీ పార్టీ ఎక్కడ కానీ అడ్రస్ లేదు. అలాగే ప్రతిరోజు పోయినసారి 13 సార్లు వైసీపీ ఇచ్చింది, తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, అన్ని పార్టీలు ఇచ్చినాయి. ఈరోజు ఏదైతే వైసీపీ లేదో, వైసీపీ లేనప్పుడు ఈరోజు ఈ అవిశ్వాస తీర్మానం తీసుకున్నారంటే ఇంతకన్నా కుట్ర ఏం కావాలి? ఎందుకంటే వైసీపీ ఉంటే ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా మాట్లాడాలి, ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుందని అప్పుడు తీసుకోకుండా ఇప్పుడు తీసుకున్నారంటే ఇంతకన్నా కుట్ర ఏం కావాలి? ఎందుకంటే ఇప్పుడు తీసుకున్నారంటే వైసీపీ బీజేపీ పార్టీని, నరేంద్ర మోడీని క్వశ్చన్ చేయాలి. ఆ క్వశ్చన్ చేసేందుకు తప్పించుకోకుండా రాజీనామాలు చేసి వాళ్ళు లేనప్పుడు ఈరోజు చేసుకున్నారంటే ఇంతకన్నా కుట్ర ఇంకేం కావాలని చెప్పి